ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తెలుగు మనసు విదేశీ మనసును కోరుకుంది. వారి పరిచయం ప్రేమగా మారింది. దేశం వేరైనా మతం ఏదైనా నువ్వే కావాలని అతడంటే మతం కులం ఏముంది, మన ప్రేమకు దేశం రాష్ట్రం అడ్డేముంది అని ఆమె అంది. చివరికి కుటుంబాల నుంచి అంగీకారం వచ్చింది. కట్ చేస్తే ఖండాంతర ప్రేమ పెళ్లికి కోనసీమ వేదికగా నిలిచింది. అమలాపురం అబ్బాయి, కెనడా అమ్మాయి పెళ్లికి డుమ్ పీపీలు మోగాయి. ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో తెలీదు, ఎలా పుడుతుందో కూడా తెలీదు. కొందరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమగా చిగురిస్తే, మరికొందరు మాత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. తొలిచూపులోనే ప్రేమలో పడతారు, నువ్వే నా ప్రాణం అంటూ కవితలు రాస్తారు. ప్రేమకు కులాలు మతాలు అడ్డే ఉండవంటారు. ప్రేమకు కులాలు మతాలు కాదు, ఎల్లలు కూడా ఉండవని చాటి చెప్తున్నారు. అందుకే విదేశీ యువతులు యువకులతో మనవాళ్లు ప్రేమ పాటలు పాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు అమలాపురం కుర్రాడు మనోజ్ కుమార్. అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ 2010లో చదువు కోసం అమలాపురం నుండి కెనడా వెళ్లాడు. చదువయ్యాక అక్కడే బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 7 ఏళ్ల కిందట పరిచయం అయింది ట్రేసీ రోచే డాన్. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగిపోయారు. కానీ వారికి ఒక్కటవుతారనే ఆస్థ లేదు, ఎందుకంటే దేశాలు వేరు, కుటుంబాలు అంత సులభంగా ఒప్పుకోవు. కానీ వారి ప్రేమకు కుటుంబాలు కరిగిపోయి మురిసిపోయి దీర్ఘ సుమంగళీభవ అని దీవించారు. 2 కుటుంబాల అంగీకారంతో ఇద్దరు ఒకటయ్యారు. కెన్యాలో నిశ్చితార్థం, కెనడాలో వివాహం జరగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అమలాపురం మండలం ఈదరపల్లికి వచ్చారు. సోమవారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసే వేడుక హల్దీ నిర్వహించారు. ఈ వారంలో మల్కీపురం మండలం దిండిలో వివాహం చేసుకుని 8న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు మనోజ్ తెలిపారు. వీరి పెళ్లి కోసం కెనడా నుంచి బంధువులు మిత్రులు వచ్చారు. హల్దీ ఫంక్షన్ లో సందడి చేశారు. ఒకవైపు మనవారు, మరోవైపు వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఒక్క విదేశుడే రోడ్ అంటే నడిచి వెళ్తుంటే ఆసక్తిగా తిలకించే మనవాళ్లు ఒకే దగ్గర కెనడా దేశస్థులు చేరి సందడి చేయడాన్ని చూసి మురిసిపోయారు. నా పేరు మనోజ్, నేను అమలాపురం నుంచి అండి. ట్రేసీ మై వైఫ్. ఆల్రెడీ ఇదేంటి, మాకు కెనడాలో వేరే పెళ్లి జరిగింది. ఇండియాకి ఎందుకు వచ్చామంటే హిందూ సంప్రదాయంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం వచ్చాం. మేము ఇద్దరం కలిసి 7 ఇయర్స్ అయింది. ఎంగేజ్మెంట్ కెన్యాలో జరిగింది, ఈ వీక్లో దిండిలో పెళ్లి. కెనడా నేను వెళ్ళిందంటే నేను బయట పెరిగాను, పుట్టింది ఇక్కడైనా. నేను కెన్యాలో చాలా ఇయర్స్ ఉన్నాను, సో కెనడా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాను. షూస్ జస్ట్ మై ఫ్రెండ్ సమ్ టైమ్ అండ్ దట్స్ వి మెట్. తెలుగు హిందూ సంప్రదాయంతో జరిగిన ఈ కార్యక్రమం కెనడా వాళ్లను కూడా మంత్రముగ్ధుల్ని చేశాయి. ఏదేమైనా అమలాపురం అబ్బాయి, కెనడా వారి అమ్మాయి పెళ్లి పీటలెక్కి ప్రేమకు ఎలాంటి హద్దులు సరిహద్దులు లేవని మరోసారి నిరూపించారు. ఈ పెళ్లిపై మీరేమంటారు కామెంట్ చేయండి.